కరోనా నుంచి మీ ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి. ఇక ఏ వైరస్ మిమ్మల్ని అటాక్ చేయదు తెలుసుకోండి. లైఫ్ స్పాన్ ఆఫ్ లంగ్స్. కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రతి ఒక్క దగ్గర కరోనా ప్రమాదం పొంచి ఉంది. ఇటువంటి సందర్భంలో మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఒకవేళ కరోనా వచ్చినా ఎలా తట్టుకోవాలో ముందస్తుగా శరీరాన్ని సిద్ధం చేయాలి. ముఖ్యంగా కరోనా వైరస్ శరీరంలో శ్వాస వ్యవస్థపై బలంగా దెబ్బతీస్తుంది. దీంతో మనిషికి ఉన్న పల్లంగా ఆక్సిజన్ అవసరమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ముందస్తుగా మన శరీరంలోని ఊపిరితిత్తులను బలంగా చేసుకోవాలి. ఏ వైరస్ వచ్చినా తట్టుకుని నిలబడేలా చూసుకోవాలి. అందుకోసం ప్రాణాయామం చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 30 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే ఏ కరోనా మిమ్మల్ని ఏం చేయదు. ప్రాణాయామం అనగా శ్వాస తీసుకోవటం, కుంపించటం, వదలడం ఒక క్రమ పద్ధతిలో చేయడం. దీనివల్ల శరీరంలోని చెడు వాయువు బయటకు పోతుంది, ప్రాణవాయువు శరీరంలోకి వస్తుంది. దీనివల్ల బాడీ ఉత్తేజితమవుతుంది, రక్తం శుభ్రపడుతుంది, నరాలకు బలం కలుగుతుంది. ప్రాణాయామం సాధన చేయడానికి 3 పద్ధతులు ఉన్నాయి. 1, అధమ అంటే ఉదర శ్వాస, చిన్ ముద్ర వజ్రాసనంలో కూర్చొని నిరంతరాయంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోండి. దీన్నే పూరక అంటారు. ఉదర కింది భాగం ఉబ్బేట్లుగా ఉంటే ఊపిరితిత్తుల్లోకి శ్వాస తీసుకోవాలి. శ్వాస వెలుపలికి విడిచే ముందర కొంతసేపు అలాగే ఉండండి. వెలుపలికి శ్వాస విడిచేటప్పుడు నెమ్మదిగా పొట్టలోకి తీసుకోవాలి. మళ్ళీ శ్వాసలోనికి తీసుకోవటానికి ముందు కొద్ది క్షణాలు అలాగే ఉండి అప్పుడు లోపలికి శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా ఇదే ప్రక్కనే మళ్ళీ మళ్ళీ చేయాలి. 2, మధ్యమ అంటే ఛాతి శ్వాస, చిన్మయ్యే ముద్ర తప్పనిసరి. వజ్రాసనంలో కూర్చుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోండి. ఈ పద్ధతిలో శ్వాస తీసుకునేటప్పుడు కేవలం ఛాతి మాత్రమే ఉపయోగించాలి. శ్వాసను ముక్కు రంధ్రాల గుండా వదలాలి, పొట్ట భాగం అసలు కదలకూడదు. 3, అద్య స్కంద శ్వాస. అది ముద్ర వజ్రాసనంలో కూర్చొని శ్వాస తీస్తూ భుజాల పైకి లేపండి. ఊపిరిని పైనున్న ఊపిరితిత్తుల్లోకి నింపండి. చాలా అరుదుగా వాడే ఈ భాగం ఇందువల్ల సక్రమంగా పనిచేస్తుంది. 4, పూర్ణయోగ శ్వాసక్రియ. బ్రహ్మముద్ర, అధమ, మధ్యమ, అద్య అని పిలువబడే ఈ 3 విధాలు కలిపి చేయటమే పూర్ణయోగ శ్వాసక్రియ. శ్వాస తీసుకునేటప్పుడు వరుసగా అధమ, మధ్యమ, అద్య క్రియలు వరుసగా జరుగుతాయి. ఈ ప్రక్రియ వల్ల ఊపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో గాలిని తీసుకోగలుగుతాయి. క్రమబద్ధమైన బలమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు జీర్ణకోశాన్ని ఒత్తిడి చేసి సరైన జీర్ణక్రియ జరిగేలా చూస్తాయి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. మధ్య ఊపిరితిత్తులు కూడా వ్యాకోచం చెందుతాయి.